హలో అండి వెల్కమ్ టు గీతికా న్యాచురల్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మటన్ పాయా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ముందుగా మటన్ బోన్స్ తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ బోన్స్ తీసుకున్నాను మేక కాళ్ళు ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకొని తెచ్చుకోండి అలాగే మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అలాగే ధనియాల పొడి అండి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి నూనె దాల్చిన చెక్క మూడు యాలకులు ఐదు లవంగాలు పది మిరియాలు మూడు బిర్యానీ ఆకు అలాగే హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ తీసుకోండి చూశారు కదా ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి ఈ రెసిపీ మనం కుక్కర్లోనే చేసుకోవాలన్నమాట ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇందులో మసాలా దినుసులు వేసుకొని అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూశారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ వేసుకున్నానండి చిన్న స్పూన్ అయితే ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు చూశారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ ఉన్నాయి కదండి వాటిని యాడ్ చేసుకోవాలి ఇవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి ఇవి ఈ పీసెస్ని చిన్న చిన్నగా కాకుండా కొంతమంది పెద్దగా కట్ చేసుకుంటారు అలా అయినా పర్వాలేదు ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయాలండి ఇది గ్రేవీ అనేది చిక్కగా దగ్గరగా ఉండదండి జారు జారుగా ఉంటుంది అంటే చారులాగా ఉండాలన్నమాట సూప్ ఎలా ఉంటుందో అలాగా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కుక్కర్ ఇ పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ని హైలో పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఆగండి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరొక నాలుగైదు విజిల్స్ రానివ్వండి మనకి పాయ అనేది రెడీ అయిపోతుంది ఇది ఉడుకుతుంటేనే మంచి సువాసన వస్తుందండి గుమగుమలాడిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చూశారు కదా ఇప్పుడు మన కుక్కర్ విజిల్స్ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం లిడ్ చేసి చూద్దాము చూడండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా పైకి తేలుతుంది కదండి అది ఆయిల్ మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఇలా చారులాగా సూప్ లాగా ఉంది కదా ఇలాగే ఉండాలండి ఈ రెసిపీ చిక్కగా ఉండకూడదు ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాము ఇలా సర్వ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన మటన్ పాయ కర్రీ రెడీ అయిపోతుంది నాకైతే మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయండి ఇది ఉడుకుతుంటేనే వాసనకే సగం కడుపు నిండిపోతుంది అని అన్నారు మా ఇంట్లో అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా న్యూట్రిషన్తో కూడిన రెసిపీ అండి చాలా మంచిది మన హెల్త్కి మన బోన్స్లో బలం అనేది చేకూరుతుంది సో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ